శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న శిరీషకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉద్దాన అభివృద్ది టీడీపీతోనే సాధ్యమంటున్న పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదే నేపథ్యంలో పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ప్రజల దగ్గర నుంచి ముఖ్యంగా మహిళలు యువకుల దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే ఏదో 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లా కాదు, గత 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ నమ్మి మోసపోయిన వాటికి రాష్ట్రం కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఎన్ని తరాలు వెనక్కిపోయిందో, ఎన్ని సంవత్సరాలు మనం ఈరోజు ఇక్కడ నష్టపోయామో అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఉద్దానానికి తిత్లీకి కనీసం రాకుండా మోసం చేసి మీకు 2 రెట్లు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు కూడా ప్రతి ఊర్లో అయితే రోజు స్వచ్ఛందంగా ఈరోజు పార్టీ జాయినింగ్లు అవుతున్నాయి. మేమేమి అధికారంలో లేము ఎవరినో భయపెట్టి లాగడానికి. ఈరోజు ఇక్కడ వైసీపీ అధికార నాయకులు పార్టీ జాయినింగ్లు అంటే భయపడి రాత్రికెళ్ళి మళ్ళీ బెదిరించో బ్రతిమాలో లేకపోతే ఆ ఊర్లోని ఇబ్బందులు పెట్టి గొడవలు పెట్టి చేస్తున్నారు తప్పితే, ఈరోజు ప్రజలు ముఖ్యంగా యువకులు మహిళలు అర్థం చేసుకుని 5 సంవత్సరాలు టీడీపీ పాలన లేకపోతే ఈ వైసీపీ పాలనలోని ఎలాంటి మోసాలు నమ్మారో, ఈరోజు పెన్షన్ ఒక మోసం, సిపిఎస్ రద్దు ఒక మోసం, ఆడపిల్ల అంగన్వాడీలు కానీ మీరందరికీ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులకి మోసం, అది నిరుద్యోగులకి మోసం, ప్రతి ఒక్కరికి మోసం చేస్తూ 5 సంవత్సరాల పాలనలో మరి మీరు నిన్నే చూశారు 2 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో. కొత్త సీసాలో పాత సారా కాదండి, పాత సీసాలోని పాత సారా అర్థం కాని మేనిఫెస్టో. సూపర్ సిక్స్ పథకాలకే ప్రజలకి ఏమి ఏవైతే వాళ్ళు కోల్పోయారో ఈరోజు తీసుకొస్తున్నప్పుడు, అలాంటిది ఈరోజు షణ్ముఖ వ్యూహం ద్వారా టీడీపీ జనసేన రెండు కలిపి యువతకి మహిళలకి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి ఈరోజు మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు, ఏ ప్రాంతాన్ని వదలకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి, కులాల వారీగా వాళ్ళకి ఏం కోల్పోయారు అభివృద్ధి. ఈ మేనిఫెస్టోని ఇప్పటి వరకు సూపర్ సిక్స్ తో జనాలకు వెళ్ళిన మేము ఈరోజు ఆ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరు టీడీపీ జనసేన బీజేపీ మూకుమ్మడిగా ప్రజల్లోకి ఈ రెండో మేనిఫెస్టోని కూడా తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని ప్రజల గురించి ఆలోచించేది, ప్రజల గురించి పాటుపడేది ఎన్డీఏ కూటమే. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఇంకా మాకు 11 రోజులు టైం ఉంది. సెకండ్ మేనిఫెస్టోని ప్రజల్లోని కులాల వారిగా మతాల వారిగా ఈరోజు అన్ని కులాల పెద్దలు అన్ని మతాల పెద్దలు కూడా వారు ఏదైతే కోల్పోయారో టీడీపీ ద్వారా ఏదైతే ఈరోజు వస్తుందో ఆ మేనిఫెస్టోని ఎవరికి వారు వాళ్ళ కులాల్లో మతాల్లో తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజల్లో ఒక మార్పు కోరుకుంటున్నాము, మార్పు వచ్చింది. మిగతా మార్పు చెందిన వారు కూడా మిగతా వారికి టీడీపీకి జనసేనకి బీజేపీ కూటమికి ఎందుకు వెయ్యాలో, వైసీపీ మోసాలకి ఎందుకు వెయ్యకూడదో కూడా ప్రజల్లో స్పష్టంగా వివరిస్తూ ముందుకెళ్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున వరాలు ఇచ్చారు, అవి మీరు ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తున్నప్పుడు మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు గ్యాస్ ధర, గతంలో దీపం పథకం కింద 650కి ఒక పొయ్య గ్యాస్ ధర 2 ఇస్తూ మళ్ళీ మహిళల అకౌంట్లోని 150 రూపాయలు పడింది. ఈరోజు మహిళలు ప్రతి మహిళ గుర్తు చేసుకుంటున్నారు. అదే గ్యాస్ ఈరోజు 1100 దాటి వాళ్ళ నెత్తి మీద గుదిబండగా తయారైంది. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లతో పాటు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి చేసింది మోహం. ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి ఇస్తాను. ఈరోజు ఒక్క పిల్లలకి 1 సంవత్సరం 15,000 ఇచ్చి దాన్ని క్రమంగా తగ్గిస్తూ ఈరోజు 4వ సంవత్సరానికి గుండు 0 చుట్టారు. అదే అమ్మఒడి ఎంతమంది పిల్లలున్నా కటింగ్ లేకుండా తల్లి అకౌంట్లోకి వస్తున్నామని ఈరోజు వివరించి చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికైతే కెమెరా పర్సన్ రమేష్ తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.